నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాటది. నువ్వు అడ్డగోలుగ రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్ళు మీ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క 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 అపరాధం వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలన్నీ చేస్తుంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్, 22000-21000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్లో టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్సులు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతూ ఉంటే ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు దానికి సంబంధించి. న్యూస్లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతూ ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటకు తీసుకురండి మీరు, అవి వదిలేశారు కన్వీనియంట్గా. మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది, రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు, దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపినందుకు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి, ఆయన ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలికై. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవ్వరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసది. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పప్పులకు సంబంధిత అధికారులు చేయాలి, దాన్ని వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈరోజు నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈరోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎన్డీఏలో ఉన్నాను, నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏక పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు, చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు, ఈ అరాచకం ఇంకో రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ, వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడినే రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులను 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా, మీరందరూ ఈ పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించింది కాదు,
మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కేవలం పట్టుమన 5 రోజులు కూడా లేడు. అంటే మీరు తప్పులు చేస్తే ప్రజలందరూ మీకు సమర్థించాలి, మీరు తప్పులు చేస్తే ప్రజలందరూ మీకు చప్పట్లు కొట్టాలా అని అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అందరూ అనుకున్నట్టు దత్తపుత్రుడు. ఈరోజు నిన్నటితో తేటతల్లం. ఎప్పుడో చెప్తున్నాం వీళ్ళిద్దరూ పొత్తుతోనే వస్తున్నారు అని చెప్తుంటే రకరకాలు మాట్లాడిన వీళ్ళు వాళ్ళకి ఒక సమయం కావాలి కాబట్టి నిన్ను వచ్చి ఈ రోజు ఏం నిర్ణయించుకున్నావు, ఈ రోజు కాదు నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. 6 నెలలే అన్నావు. 6 నెలలు కాదు 6 జన్మలు ఇచ్చిన మీ కలయిక కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక అధికారంలోకి వచ్చేది కళ మాత్రమే. ఈరోజు ప్రజలందరూ కూడా ఆఖరికి డబ్బులు ఇచ్చుకొని మీరు ఈరోజు ప్రెస్ మీట్లు కానీ ధర్నాలు చేయించుకునే దుస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్కరు కూడా బయటకు వచ్చే పోరాటం చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది. మీ పార్టీ చచ్చిపోయింది. ఆయన వచ్చి రోడ్ల మీద ఎక్కి 4 జనాలను కూడగట్టి మాది ఒక పొత్తు, మీ పొత్తు ఎప్పుడో అనైతిక పొత్తు అని నిర్ణయించుకున్నారు. మీరిద్దరూ కలిసికట్టుగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరిద్దరూ కలిసికట్టుగా రాగానే మడిసిపెట్టి బంగాళాఖాతంలో వేసేస్తాం. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీ అనైతిక పొత్తుని తప్పకుండా. ఈరోజు ఆఖరికి నిన్న మాట్లాడి పొత్తు తర్వాత చూస్తే సగం మంది జన సైనికులే చిదరించుకుంటున్నారు, సగం మంది జన సైనికులే ఇందిరా మా కర్మ మా బతుకులేంది అని చిదరించుకున్న పరిస్థితికి ఈరోజు మీ రెండు పార్టీలు దిగజారిపోయింది. కాబట్టి దీని గురించి కూడా మాట్లాడాలా. ఈరోజు ఒక బీసీ న్యాయమూర్తి మీద న్యాయదేవత మీద అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పేలతుంటే ఎందుకు అమ్ముకున్నారు అని అడుగుతా ఉన్నా. ఈ పేపర్లు ఇవన్నీ కూడా ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకు రాస్తూ ఉన్నాయని అడుగుతా ఉన్నా. తప్పు జరిగింది, దానికి సంబంధించిన చట్ట ఆధారాలతో లోపల వేయడం జరిగింది. కోర్టులు నిర్ణయిస్తాయి, జ్యుడిషియల్ నిర్ణయిస్తుంది, దాంట్లో ఇబ్బంది ఏముంది? అది ఫేస్ చేసే ధైర్యం లేదా, ఫేస్ చేసే దమ్ము లేదా? ధైర్యంగా లేకుండా పిరిగితనంలాగా ఈరోజు మాట్లాడే పరిస్థితి మీ పార్టీలకునే, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదే కాదు ఇంకా కూడా వస్తున్నాయి. రైతుల పేరు మీద అసైన భూములు దోపిడీ చేసిన 1000 కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి. అన్నీ కూడా కక్కిస్తారు, అన్నీ కూడా చిన్న చిన్నగా అన్నీ కూడా వస్తాయి. ఎవరు ఇది చెందాల్సిన అవసరం లేదు. అంటే ముందే ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే రచ్చ చేసేస్తే ఆయన పుత్రుడు ఢిల్లీకి పోయాడంటే దీనికి 7 దిక్కులే, ఇంక ఢిల్లీకి పోయి ఏం చేస్తాడని. ఎన్ని చేసినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది. 6 నెలలు కాదు 6 జన్మలు ఎత్తినా మీరు ఇంకా వచ్చే పనే లేదు.